హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్ చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనము చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది లంచ్ బాక్స్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. టమాటా రైస్ తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా 1 కప్పు రైస్ తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఘీ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నాము. నెక్స్ట్ 1 స్పూన్ మిరియాలు, అలాగే 2 చెక్క ముగ్గలు వేసుకున్నాము. అలాగే నెక్స్ట్ 2 రబ్బర్ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ జీడిపప్పులో వేసుకుందాము. జీడిపప్పులు వేయడం ద్వారా చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు పొడవుగా చిరు చీరికలా కోసుకోవాలి. అలాగే ఉల్లిపాయ చింతల ముక్క కట్ చేసుకుని వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందాము. నెక్స్ట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2-3 టమాటాలు చిన్న చిన్న ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందు రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ రైస్ అందరూ వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కొద్ది కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా, ఎంతో సింపుల్గా, ఎంతో ఫాస్ట్గా, చాలా రుచికరంగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటపల్లి వస్తుంది, గంటపల్లిని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.